అర్జున ప్రతిరోజు కూడా యుద్ధ రంగంలో శంకరునకు పూజ చేసేవాడట అర్జునుడు. ఈరోజు నాకు చెయ్యి ఆ శంకరునకు చేసేటటువంటి పూజన్నదే నాకు చేయవలసింది అన్నాడట. చిత్తం ఒక దివ్య పీఠం మీద కూర్చోబెట్టి ఆ చేశాడట. అనేక రకములైనటువంటి పుష్పములతో పూజ చేసి ఆ నమస్కరించి అయ్యా సంపూర్ణంగా అనుగ్రహించాలి. అయినా అర్జున తొందరపడి చేశావు ప్రతిజ్ఞ, ఏ ప్రకారంగా నెరవేర్చుతావు మరి చూద్దాం. అండి అర్జునుడు అంటాడుగా లాలించి రారాజు రాజసూయార్థం చేశాము. కౌరవులకు ఒక్కడినే వెళ్ళి వెనకకు తిప్పానే అంటే నా శక్తి, మీ యొక్క రక్షణ, మీ యొక్క కరుణ ఉండబట్టి కదా. అలాంటి స్వల్పమైనటువంటి అనుగ్రహం నా మీద ఉంచితే ఆ సైంధవుని చంపడం ఎంత పని, ఏం పర్వాలా. మంచి దృఢ అధ్యవసాయంలో ఉన్నాడు అర్జున, చూద్దాం. కానీ ఆ ప్రకారంగా అర్జునుడు రక్షణ చెప్పి వెళ్ళిపోయాడట. స్వామి దారుణకు కూడా చెప్పవలసినటువంటి జాగ్రత్తలు చెప్పి తన శిబిరానికి వెళ్ళాడు. వెళ్తే ఆ రాత్రి కల వచ్చిందట. కృష్ణార్జునులు ఇద్దరు కూడా కైలాసము వెళ్ళినట్లుగా శంకరుని దగ్గరకు అంటే ఆయన ఉన్నాడట. ఆహా, భూభారహరణార్థమై అవతరించినటువంటి మహాపురుషులు ఏమిటి ఇలా దయచేశారు అంటే, నాముడు కృష్ణుడు ప్రేరేపింపక నటుడంజలి గావించి అర్జున నమస్కరించవయ్యా. నమస్కరించి ఆ శంకరునకు అనేక విధములుగా స్తోత్రములు చేస్తే ఆ ఏమిటి స్వామి ఇలా వచ్చారు, ఏమిలే బలవచ్చు రాసకరంబకు పాశుపటము దయతోడన సమస్తమైనటువంటి శత్రువులను నిర్మూలించేటటువంటి పాశుపటాన్ని అర్జునుడికి ఇవ్వండి, అలాగే అదిగో ఆ సరోవరంలో ఉన్నది దాన్ని తెప్పించండి అని భటులకు ఆజ్ఞాపించి తెప్పించగా ఒక బ్రాహ్మణ వటువుని పిలిచి ప్రయోగ ఉపసంహారకులు చూపింపజేశాడట. చూస్తూ ఉంటే అర్జున చూడు ఎలా ప్రయోగించుతూ ఉన్నాడు, ఎలా ఎక్కువ పెడుతూ ఉన్నాడు, గుర్తు చేసుకో జాగ్రత్త అని చూపించుతూ ఉన్నాడు. అన్ని చూపించి ఆ అర్జునుడికి ఇవ్వటము నెలకు రావటము జరిగిపోయిందట అర్జునుడు. తెల్లవారి ఇక బయలుదేరారు. 24 క్రోశుల దూరములో పన్నాడట శకట వ్యూహాన్ని ద్రోణుడు అనే
ఆభరణములైనటువంటి రాజులు గుర్రములు పాల్బలము ఆ చివరిలో పెట్టాడు పద్మ వ్యూహాన్ని ఒకదాన్ని నిర్మాణం చేసి దానిలో సూచి వ్యూహాన్ని పెట్టి ఒక రథం మీద అమ్ములు పొదులు పెట్టి దాని మధ్యలో కూర్చోబెట్టాడట ఆ సైంధవుణ్ణి సైంధవుడా ఒక్క అర్జునుడు త్రిశార్జునుడు కాదు ఆ 33 కోట్ల దేవతలతో దేవేంద్రుడు వచ్చిన ప్రమదగణములతో శంకరుడు వచ్చిన నీకేమి నీ సిగ పువ్వు వాడదు ఇక్కడ కూర్చో ఆ ప్రకారంగా కూర్చోబెట్టారు మకరములో నిలబడ్డాడట ద్రోణుడు 200-300 సంవత్సరములు ఉన్నాయి ఆయనకి అయితే ఆ గడ్డములు గొరిగించి రంగులేసి జుట్టుకీను మేసాలకి నవ యవ్వనుడిలాగా నిలబడ్డాడట మకరమునందు వచ్చారు ఎదురుగా వచ్చి అర్జునుడు అంటూ ఉన్నాడట ధర్మరాజుకు చెప్పాడు స్వామి ఆ రాత్రి నాకు ఇలాంటి కల వచ్చింది సుమా పర్వాలేదు సాక్షాత్తు సర్వేశ్వరుడు నీ వెంట ఉన్నాడు శంకరుడు నీకు అలాంటి అస్త్రం ఇచ్చాడు ఇక నీకు తిరుగులేదు జయమే పదండి అంటే యుద్ధానికి బయలుదేరుతూ సాత్యకిని పిలిచాడట సాత్యకి నేను లోపలికి వెళ్ళబోతూ ఉన్నా యుద్ధ రంగమునకు నిన్ను సింధురాజ వదయు మనుజాతి పరక్షణంబు మనకు సరియగావున నేనొక పని నీ ఒక పని మేకొని నేయుడరయ పాడియగానే సాత్యకి సైంధవుని చంపడం ఒక కర్తవ్యం మనకు ధర్మరాజ రక్షణ అంతకన్నా బలవత్తరమైనది రెండు సమానమే నేను ఒక పని చేస్తాను నువ్వు ఒక పని చేయాలి నీవు నా ఎంతటి వాడు కనుక ఆ ధర్మరాజు యొక్క రక్షణలో ఏమరపాటు లేకుండా ఉండు నేను వెళ్తూ ఉన్నాను మొక్కడం సిద్ధం అలాగే వెళ్తూ ఉన్నాడట అట్టి సమయంలో ద్రోణుడు ఎదురుగా నిలబడ్డాడు ఆ శ్రీకృష్ణ స్వామి ప్రేరేపించగా స్తోత్రం చేస్తూ ఉన్నాడట నన్ను రక్షించేటటువంటి విషయములు ఆ శ్రీకృష్ణ స్వామి మా తండ్రి అయినటువంటి పాండురాజు ధర్మరాజు ఎలాంటి వారు నాలుగవ వాడు నీవు అలాంటి వాడు నీవు అనుగ్రహించితే మగ్గరంలోకి వెళ్తాను ఆ దుష్టుడైనటువంటి సైంధవుని నవ్వుతాను అర్జున సైంధవుని నువ్వు చంపుతావు నేను పానివ్వాలి మరి నేను ప్రతిజ్ఞ చేశానుగా నన్ను జయించుకున్నా నువ్వు లోపలికి ఎలా వెళ్తావయ్యా అయ్యా మిమ్మల్ని జయించుతానని నేను ఎప్పుడు చెప్పలా జయించుతావు జయించకపోతావు అలా ఉంచు నన్ను అతిక్రమించి నువ్వు వెళ్లాల్సిందే కానీ నేను వదలను చెప్తావు అంటే ఇద్దరు కూడా అత్రపాతములకు ఆరంభించారట ముందు ద్రోణుడు వేస్తే గాని తర్వాత అర్జునుడు తీసుకోడు అది వారిద్దరికి ఉండేటటువంటి అవగాహన ఈయన ముందుగా కొట్టడు ఆయమ్ములు తన గాయమ్ముల బడన అర్జునుడు గోపించి Yeah.
కూడా ఖండించి ఆ మరల మరల ఏడుస్తూ ఉండగా చూసి అంటాడట స్వామి అర్జున ఎంతసేపయ్యా ఈయనతో అప్పుడే ఆ 11 12 గంటలు అవుతూ ఉన్నది ఈయన దగ్గరే కూర్చుంటే నువ్వు మొగ్గరంలోకి వెళ్ళేది ఎప్పుడు ఆ సైంధవుణ్ణి నరికేది ఎప్పుడు మరి ఏం చేయమంటారు ఏం చేయమంటామండి అట్లా కాదు కానీ గుర్రాన్ని అదిలించుతాను ద్రోణ రథాన్ని అతిక్రమించి వెళ్ళేటట్టు చేస్తాను పట్టుకో రథాన్ని గట్టిగా పట్టుకో చిత్రం అలా పట్టుకునేటప్పుడు కోలాడు ఒక్కసారి ఆ గగన మార్గంలో లేచి ఒక ఫెర్లాంగ లెక్క లోపలికి వెళ్ళిందట రథం అర్జున అన్యాయం ఇది నన్ను జయించకుండా వెళ్తాం మిమ్మల్ని నేను ఎప్పుడు జయించను జయించలేను మిగిలినటువంటి సైన్యం అంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నది కనుక బాణనైనా ఆపాలి అని అట్టుకున్నాడట మరల వచ్చాడు మగ్గరంలోకి వచ్చి ద్రోణుడు నిలబడ్డాడు లోపలికి వెళ్ళిపోయాడు అర్జునుడు వెళ్తే ఆ స్వామి యొక్క రథ నైపుణ్యము శోధన నైపుణ్యం ఎలా ఉన్నది అంటే ఎదురుగా ఉన్నటువంటి వారిని లక్షించి వేస్తూ ఉంటే బాణములు వెనక వాళ్ళు దిగిపడుతున్నారట వెనక వాళ్ళు ఎలా దిగిపడతారు ఆ రథము అంతకన్నా ముందు వెళ్ళిపోతూ ఉన్నది అది స్వామి యొక్క రథ శోధన నైపుణ్యము ఆ ప్రకారంగా వెళ్తూ ఉన్నది చూశాడు దుర్యోధనుడు అరే అరే పెద్ద ప్రతిజ్ఞ చేశాడు ముందుగానే అర్జునుడు లోపలికి వానిచ్చాడు ఈయనకి ఎప్పుడు పక్షపాతమే వచ్చి అంటాడట రెండు
ద్రాక్షమలలో గాయములకు కట్టుకట్టేవారు గాని వైద్యాలు చేసేవారు గుర్రములకు నీరు మేత తెచ్చేటటువంటి వారిని కానీ ఎవరు అడ్డుకోకూడదు కానీ శకటవ్యూహన్నాడు పాండవుల యొక్క సైన్యానికి ఏమి అంతకుండా అడ్డుకున్నారట ఇప్పుడు గుర్రానికి దాహమవుతూ ఉన్నది నీరు ఉంటే గాని గెలవు ముందుకు వెళ్ళలేవు అన్నాడట అంటే అంటాడట అర్జునుడు చూపిస్తాను ఇప్పుడే నీరు అని మన సైన్య చిత్రములైనటువంటి గదులు చూపించడానికై అర్జున గుర్రములకు నీరు కావాలి అంటే ఆ ఒక దివ్యాస్త్రమును సంధించి భూమిలో కొట్టాడట దట దివ్యాస్త్ర గతిన్ బగల్చి కొలను పాదించి వేదానికి శరదానందులనిల్లు గట్ట బాణముల చూతనే పైకి ఉదిగేటటువంటి నీరుకు కట్టయేశాడట మన సైన్యం బుల్గరం వందే చూస్తున్నారు అనేది అభిప్రాయం యొక్క ఆ సామర్థ్యము అచ్చలు వందన్ సుర సంఘములు దేవతలందరూ కూడా పైన ఉండి చూస్తూ ఉన్నారట ఆశ్చర్యపోతూ ఉన్నారు హరిని తింజన్ బొంగి అప్ప అర్జున భలే ఇంత పని చేయవన్ను అంటే నీకే సాధ్యం అని పొగుడుతూ ఉన్నాడట శత్రువులు భయపడాలి దీనికి ఉత్సాహం కలగాలి ధృతరాష్ట్రునికి చెబుతూ ఉన్నాడు భారత కాదంతా కూడా ఎవరు సంజయుడు ఒక్కోసారి భూవరమున్నిటివి వినరు చూడరు త్రిలోకంబులం ఇలాంటిది ఎవరు చేయలేదు ఎవరు వినలేదు సుమా అన్నాడట ఆ ప్రకారంగా ఎలా ఉన్నది అంటే విలాసని స్త్రీల మధ్య విహరిందు సుందర పురుషం పురుషుల భాతి విలాసవంతులైనటువంటి స్త్రీల మధ్యలో వినోదంగా తిరిగేటటువంటి పురుషుల వలె ఉన్నారంట వారిద్దరూ కూడా ఆ ప్రకారంగా గుర్రములకు నీరు పెట్టి అర్జున గడ్డి కావాలి అలాగే ఆ గడ్డి ఆ సౌరాష్ట్రమును మందరించితే చెంగక గడ్డి మొలిచిందట దాన్ని వేపి మరలు తీసుకొని వచ్చి రథానికి కడితే ఆ శిఖరద్వయ సుందరమైన మందరంకు వంగి ప్రకాశించే ఆ ఇద్దరు ఎక్కిన తర్వాత ఎలా ఉన్నది అంటే రథము రెండు శిఖరములు ఉన్నటువంటి మందర పర్వతంలాగా ఉన్నదట మీరేమైనా ఊరుకుంటారా గుర్రాలకు నీళ్లు పెట్టుకోండి మేత మేపుకోండి అని బాణములు వేస్తూ ఉంటారు ఒక ఫర్లాంగు లెక్క చుట్టూ రాణీయకుండా తిరిగి కొడుతూ ఉన్నాడట అర్జునుడు ఆ ప్రకారంగా అయిన తర్వాత మనం పుంచాడు బయలుదేరింది రథము అట్టి సమయంలో వచ్చాడట దుర్యోధనుడు గురువు గారి యొక్క మంత్ర ప్రభావం చేత కవచం దొడుక్కున్నాడు కనుక ఎదురొచ్చాడు ఎంత పని చేస్తా చూడు అంటే అంటున్నాడట స్వామి బాగా అర్జునుడు గురి ఎక్కిస్తున్నాడు చూడు మాధురాశయోధనం ఆయన
దింపవాలి ఆ ద్రోణుని కొట్టాలన్నాడట అంటే వేసాడు చూడికి విపుల కంబులేయగా సుయోధనుని మై తాకి దాటమైన సర్పం చేరి ఎరుగిపోయింది చూడికి విపుల కంబులేయగా సుయోధనుని మై తాకి దాటమైన సర్పం చేరి ఎరుగిపోయింది అర్జునుడు ఆ దుర్యోధనుని యొక్క శరీరాన్ని తాకి విరిగి పడిపోతూ ఉన్నాయి అర్జున ఏమిటయ్యా ఇది నీ బాణములు నాటకం లేదే వింటూ ఉన్నాడట దూరమున ఉండి ధర్మరాజు
ఎన్ని పర్యాయములు చూసినా పాంచజన్య ధ్వని వినపడుతుంది గాని దేవదత్తం వినపడతలేదట. ప్రతి సమయంలో సాత్యకిని పిలిచాడట. సాత్యకి నువ్వు వెళ్ళాలి వ్యూహంలోకి. అర్జునుడు ఒక్కడే అయిపోయాడు. అర్జునుడి యొక్క విషయం నాకేం తెలియటం లేదు, నువ్వు వెళ్ళు అయ్యా. మరి మీ రక్షణ విషయము ఏం పర్వాలా, భీముడు ఉన్నాడు ఆ దృష్టద్యుమ్నుడు ఉన్నాడు వెళ్ళు. అలాగేనని ఆ సర్వ విధములైనటువంటి సంసిద్ధములై బయలుదేరాడట సాక్షికి. సాత్విక బయలుదేరాడట ఒక కవచాన్ని ధరించి దివ్యమైనటువంటి ధనస్సు చేతులు అనేకం మరల రథం మీద. ఆ తర్వాత ప్రసన్న గోరి దేహం మీద పడేటటువంటి బాణముల యొక్క దెబ్బలు తెలియకుండా ఉండటానికి పడతారు. ప్రసన్న ఆ మైరేయము అంటారు, సారాయము అని ఇప్పుడు వాడుతూ ఉన్నారు. అలాంటివి పట్టి ఆ రథాన్ని ఎక్కినటువంటి వాడే బయలుదేరాడట. బయలుదేరితే ఎదురుగా ద్రోణుడే ఉన్నది. నిరాకరించి వచ్చుతుంటే నీవు కాదు కదా, నిన్ను పుట్టించినటువంటి బ్రహ్మకైనా కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే కొంచెము సత్వగుణాన్ని ప్రదర్శించాడు. సాత్యకి తప్పనిసరి అయి వారికి సహాయంగా నేను వచ్చాను. నీపోటి సత్యములకు ఇది తగదు, కనుక నాకు ద్రోహం ఇవ్వవలసింది అన్నాడు. ఇవ్వడానికి వీల్లేదయ్యా, నన్ను దుర్యోధనుడు చివాట్లు పెడుతూ ఉన్నాడు, ఎక్కడికి పోయేది. ఓహో అయితే ఏమంటాడు, స్కూల్కి ఏమైనా చూస్తే కానీ వదలగా పట్టన్నాడట. ఆ దివ్యాస్త్రముల యొక్క శక్తి అంతా కూడా చూపి ద్రోణుని అతిక్రమించి వెళ్ళిపోయాడట సాత్యకి. అలా వెళ్తే అంటాడట ద్రోణుడు మోహన, క్రాంతిని ధరుడై మఖాధారముల నెల్ల పరిమార్చి
సకల రాజుల నిర్మదక పరిశుద్ధి నడికి నడేనుగా నంతరుడు పురమితో బలునాళ్ళు దొరమనరించి విఖ్యాతి లై కొన్నదంగాస్తుండు ఈ రాజ్యముల మూల విజయాత్మయము దాల్చి కన్నరాదు మక్కడి ఇంద్రధ్వజుండు చాప కౌశలమున సర్వరంపరలేయునై గుణమునై తని గోపరలుచు ధరుడై మహాదానవులనెల్ల పరిమార్చినట్టి నిత్యదేవుడు వజ్రాయుధాన్ని ధరించి సమస్తమైనటువంటి రాక్షసులను జయించినటువంటి దేవేంద్రుడు గాని 21 పర్యాయం భూప్రదక్షిణ చేసి సకల రాజులను నడిపినటువంటి పరశురాముడు గాని పరశురాముడిని ఓడించినటువంటి భీష్ముడు గాని ఆ విజయాక్వయముచే వీరాక్రణలమ్రోల విఖ్యాతికై కొన్న మర్కటేంద్రధ్వజుండు అర్జునుడు గాని ఎంత ఒడి లేదు ఎంత శక్తి లేదు వాళ్ళకి ఇతని జోలికి మనం వెళ్ళలేము అని ద్రోణుడు పక్కన తప్పుకున్నాడట. తప్పుకుంటే ఆ మొదటిసారేమో అన్నగారు వచ్చి చువాట్లు పెట్టాడు, దుశ్శాసనుడు వెళ్ళాడట ఏది ఆ సాత్విక మీదకి వెళ్తే ఒక బరాటు లాగి వదిలిపెట్టాడు, అయిపోయి ఒక్క దెబ్బకి ఆ దుశ్శాసనుడి పని అయిపోయి ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడట దేవదాని కదా. మళ్ళీ అదే వరుస అంటే ద్రోణుడు అంటాడట, ఏమి యువరాజ విభునకు సేనమే సైంధవునేమి చేసనరుడు ఎట్టే నీవేమి తికిట్టి అధిక స్తోమంతో విరిగి తెండు చదవింకన్న అటుకులు తిన్నట్టులగున కడుపున కుట్టెత్తినప్పుడు దుశ్శాసనుడా 10 మంది రాజులను వెంట పెట్టుకొని ద్రోణుని దొరకడానికి వెళ్ళాడు. అక్కడేమో తల్లు తిరుగు ఎక్కడికి బయలుదేరావు విభునకు సేమమే కవచం దొరికి వెళ్ళాడు మీ అన్న బాగున్నాడా సైంధవుని ఏమి చేసనరుడు అర్జునుడు సైంధవుని కొట్టాడా ఇంకా లేదా ఎక్కడికి వస్తున్నావు కడుపులో బాగా మెలేసి తిప్పేటప్పుడు అడుకులు తిందే రుచి ఉంటుందా వాండు కుమార సంపద్వైభవం ఒక్క మాట విన్నారా నీకు గాని నీ అన్న గాని ఆ శకుని గారి నేను కర్ణుని గారిని జత చేసుకుని పాండవుల యొక్క సంపదలని కూడా హరించుతూ ఉన్నప్పుడు అరణ్యముల్లో నానావస్థలు పడుతూ ఉంటే ఘోషయాత్ర నెపముతో వెళ్ళారు అవమానపరచడానికి పరమ సాధ్వి అయినటువంటి ద్రౌపదిని తీసుకొని వచ్చి సభాభవనములు అవమానించడానికి అనుకున్నారు. ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా ఆ సంధి ప్రయత్నమును తిరస్కరించి అన్నయ్య నిన్ను కట్టి ఆ శ్రీకృష్ణునికి అప్పచెబుతానికి పూనుకున్నారు కానీ ఇక్కడ ఉండొద్దులే అని లెక్కొట్టు తీసుకుపోయావు. అలాంటివన్నీ ఇప్పుడు ఏమైంది అప్పుడు ఉండొద్దు ఈ ప్రాణభయము సాత్యకు దడిసి పారిపోతున్నావు. అదే అర్జునుడు భీముడు అయితే నీ ఒళ్ళు ఎట్టుండదు
ఒకసారి ఆలోచించి ఎక్కడికి అయిపోతావు తిరుగా అన్నాడు ఇక మరల ఎల్లి ఆ అర్జునుని సాత్వికుని దీపని ఒకే ఒక దెబ్బ కొట్టేటప్పటికి ఎన్నడో చచ్చినట్టు బడియే ఆ అప్పుడు కాదు వారం రోజుల కింద చచ్చిన వాడు రథం మీద పడిపోయాడు అయిపోయింది వాడు పాత్ర అట్టి సమయంలో చూశాడు ధర్మరాజుకి ఏమైపోయాడు అర్జునుడు అనేటటువంటిది బెంగ శంక ఆ భీముని పిలిచాడట భీముడా నువ్వు కూడా వెళ్ళి అయ్యా మేమందరం వెళ్తే నీ రక్షణ ఏం పర్వాలా ఎలాగో ఒకళ్ళ తప్పకుండా లేకపోతే శిబిరంలో వెళ్ళిపోతా కానిపోతే పట్టలేదు ద్రోణుడు గౌరవంగా అలాగే అని బయలుదేరాడట భీముడు ఆ వెళ్ళేటప్పటికి చూశాడు ద్రోణుడు ఎదురుగానే ఉన్నాడు కదా అర్జునుడు నమస్కరించాడు కదా ఈయన కూడా శిష్యుడే నమస్కరించకపోతాడా అని ఆ ఏం భీముడా నువ్వు బయలుదేరావు ఏం సంగతి ఏం భీముడా ఏమి ద్రోణుడా నీ తమ్ముడు నాకు నమస్కరించి నా అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాడు అలాగే నువ్వు కూడా నమస్కరించితే బాగునిస్తా లేకపోతే బాగునే ఉంది పని ప్రియములు వల్కి నిన్నడు సరింపగా బాధ్యుడుగాడు సొమ్ము ధర్మదభుజ శక్తి నిర్మదిత శత్రుడు భీముడు గాని నీవు తండ్రి గురుడు ప్రియుండున సైతునే దర్పము దూపమందునే ప్రియమనరింతుగా కవైదికింజయమునరింప సైతునే దర్పము దూపమందునే నీవు గురువా నా తండ్రి నా శ్రేయస్సు వరేవాడు గురుడు అయితే క్షేమం కోరితే నమస్కరిస్తా నేను కూడా అర్జునుడు వలె ఆయన పెడితే పెట్టాడు గాని వీడెవడు భుజ శక్తి చేత శత్రువులను మదింపు చేసేటటువంటి వాడు నీ నెత్తి మీద ఎడంకాలు వెళ్ళిపోతాను అంతేగాని నీకు నమస్కరించను గురువుగా విద్య నేర్పేటప్పుడు నమస్కరించా నన్ను కొడటానికి ఎదురుగా నిలబడితే నీకు నమస్కరించుతానా ద్రోణుడు
వచ్చేటప్పటికి ఓహో ఈసారి లాగా అరతము దిక్కి ఎప్పుడు శరాగలి కూర్చి మగంబువాంచి సత్తరుడైవానపై గురియ పంచిన మర్తక ముక్కబోపు సుందర వృషభంబులే రజని కిశోకుడు అంటారు ఆ భీముని యొక్క సారథిని ఆపోయారన్నట దిగి వెళ్ళాడు వెళ్ళి ఆ రథము దిగ్గి అప్పటి శరావళికొచ్చి మొగంగు మాంచి సత్వరుడై మాంచి వేగంగా వెళ్ళి వానపై గురియ వంచిన మత్తక మక్కబోగు సుందరముడు కంగులీలసని అబోదు కదా జడి వానం లెక్క చేయకుండా ఏ ప్రకారంగా వెళుతూ ఉండదు ఆ ప్రకారంగా వెళ్ళి ఆ ద్రోణాచార్యుని యొక్క రథము నగలు పట్టుకున్నాడట ఒక్కచే నొగల్ తేను ప్రజ విస్మయమందల వీచి వేచిన ఆ జగన్ మార్గము దాటి వాయుపథాన్ని దాటి పైకి వెళ్ళిపోయాడు మళ్ళీ కొట్టాడు ద్రోణుడైతే బ్రతికాడు కాని సారథి గుర్రము నా రథము ఏమైపోయిందో కింద వల్ల వెళ్ళిపోయింది పైకి ఆ ప్రకారంగా ఆ అరే అర్జునుడు సార్చుకు అయితే ఏదో సామాన్య యుద్ధం వీడే పిడుగు దెబ్బలు తట్టుకోలేమో అని వదిలేశాడట ఆ లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ కర్ణుడు వచ్చి ఢీకొన్నాడు అనేక పర్యాయములు వచ్చాడు అదే రోజున ఐదు పర్యాయములు కొట్టాడు కానీ ఆరో పర్యాయము ఆ కర్ణుడు ఒక మెట్టు పైకి వెళ్ళి ఆ దుర్యో భీముని కొద్దిగా అవమానపరిచాడు బాధపడితే ఆ అర్జునుడు అతన్ని అడ్డుకున్నాడు తరువాత కొంతసేపటికి ఆ భూరిశ్రవుడు వెళ్ళాడట సాత్విక మీదకి వాళ్ళిద్దరూ కూడా మహాయోధులు ఆ అందరికీ తెలిసినటువంటి కురువృద్ధుడు భీష్ముడు అంటారు భీష్ముని పెరతండ్రి బాహ్లీకుడు అని ఉన్నాడు ఆయన్ని భీముడు అంటాడు ఆ బాహ్లీకుడు కొడుకు సోమదత్తుడు సోమదత్తుని యొక్క కొడుకు భూరిశ్రవుడు ఆయన సాత్విక్కి పట్టారట ఇద్దరు సమానమైనటువంటి బలవంతులు చూస్తూ ఉన్నారు సాత్విక్కుడు ఆ స్వామి నాకు అనుమతి లేకుండా నేను చెప్పినా కూడా అక్కడ ఆగకుండా సాత్విక్కి వచ్చాడు ఇప్పుడు భూరిశ్రవుడితో తలపడిపోతూ ఉన్నాడు అతడేమో అలసి ఉన్నాడు సాత్విక్కి అతడు విశ్రాంతిలో ఉన్నాడు ఇప్పుడు భూరిశ్రవుని చేతిలో సాత్విక్కి పడిపోబోతూ ఉన్నాడు అన్నారట అర్జున పడితే ఎలాగయ్యా రక్షించాల్సిన బాధ్యత నీది మరి ఏం చేయమంటారు పక్కన తిరిగితే నా తల దిగిపోయేటట్టు ఉన్నారు ఏమైనా సరే యుద్ధరంగము నీ వాళ్ళని నీవు రక్షించుకోవాలి ఇద్దరు పట్టుబట్టారు ఒకరి రథాన్ని ఒకరు చూర్ణం చేశారు ఒకరి గుర్రాన్ని ఒకరు చంపారు ఆ బాహుయుద్ధము పట్టుబట్టారట ఆ పట్టడంతో పూర్వము పొందినటువంటి వరము వలన ఆ భూరిశ్రవుని చేయి పైన అయినది సాత్విక్కుని క్రింద పడగొట్టి ఆ మెడ మీద కాలు పెట్టాడట మోకాలు పెట్టి కత్తి అందుకుంటూ ఉన్నాడు అర్జున అర్జున అయిపోయిందయ్యా నీ శిష్యుడు నా తమ్ముడు సాత్విక్కి తిరిగిపోతూ ఉన్నాడు స్వామి పక్కన తిరిగితే నా తల తగ్గుతుంది ఏమైనా సరే నువ్వే కాపాడాలి శక్తి వేసేటప్పటికి ఇట్లా కట్టి పట్టుకోవడానికి ఎత్తినటువంటి చెయ్యిందని అనుకుని తీసుకుపోయింది ఆ భూరిశ్రవుని చెయ్యి తెగిపోయింది అతి సమయంలో పాపం అంటాడట భూరిశ్రవుడు ఔరా ఔరా నేను వేరే వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటే ఇలా అన్యాయంగా నా చేయి నరకమని ఎవడరా నీకు చెప్పింది ఆ అన్నదమ్ముల్లో వాడు అవుతాడు ఆయన
ఇట్లాంటి ఉపాయములు నీ గురుడైనటువంటి ద్రోణుడు నీ ఇష్టదైవమైనటువంటి శంకరుడు నిన్ను పుట్టించినటువంటి దేవేంద్రుడు వాళ్ళెవరన్నా చెబుతారు నీదే యక్షనుడి ఇంత పాపమునకు నిన్నెట్టు ప్రేరించురా శ్రీకృష్ణ స్వామి మాత్రం ఇట్లాంటి అన్యాయానికి నిన్ను ప్రేరించడు ఆశలు చేసింది ఆయన కానీ వాడికి అనిపించదల్లా ఆ స్వామి మీద ఉన్నటువంటి భక్తి ఆయన ఎవరైనా కావచ్చయ్యా ఆ యుద్ధరంగం ఇది నా వాణ్ణి నేను రక్షించుకోవాలి నా బాధ్యత నిన్ను కాపాడలేనటువంటి నీ దుర్యోధనుడి దిట్టు అంతేగాని ఆ నన్ను తప్పు పట్టవద్దన్నాడు అంతేలే ఏం చేస్తాం ఆ అట్టి సమయంలో ఆ ప్రాయోపవేశం చేయటానికై రథం మీద ఉన్నటువంటి దత్తలు పరిచి కింద ప్రాయోపవేశానికై ఉపక్రమించాడట ఆ భూమిశ్రవుడు లేచాడు సాత్యకి వాళ్ళు మట్టి అంతా కూడా దులుపుకొని ఆ విరిగిపోయినటువంటి కత్తి తీసుకుని వెళ్తున్నాడట సాత్యకి ఊరుకో ఊరుకో వాడు ప్రాణాలు వదిలిపోతున్నాడు అన్యాయం వాడు వదిలేదాకా నేను వదులుతాను ఈ లోపలే అని ఆ జుట్టు పట్టుకుని నరికాడు దిగ్భ్రాంతిగా చూస్తున్నాడు పౌరు ఆ ఏమిటిది దైవలీల వాడు ఏమి చేస్తే అది క్షణంలో నడకబోయినటువంటి భూరిశ్రవుడేమో నడకబడ్డాడు క్షణంలో ప్రాణములు పోవలసినటువంటి సాక్ష్యకి బ్రతికాడు చేయగలిగింది లేదు ఆ ఈ ప్రకారంగా గందరగోళంగా అయిపోతూ ఉన్నది పరిస్థితి అతి సమయంలో చూశాడట ఆ సాక్ష్యకి విజృంభించాడు ఆ రోజు ఆ ముగ్గురిది సమానమైనటువంటి బలమట సాక్ష్యకేమో భూరిశ్రవుని చేతిలో భీముడేమో కర్ణుని చేతిలో అవమానము పొందారు కనుక ఇక అర్జునుడు సంగతి ఉన్నది ప్రతిజ్ఞ ఆ పరాక్రమము అర్జున సూర్యాస్తమయం కాబోతూ ఉన్నది ఏమిటి మరి అంటాడట స్వామి రవిబింబాన్ని కక్కుతాను నాకు పుణ్యపాపముల సంగతి నీకు అనవసరం అయ్యా వ్యాధంతో కూడిపోతుందే నా పరాక్రమము ఎందుతో కూడినా సరే నలుగుతావా మరి లేకపోతే నువ్వు అగ్నిలో ప్రవేశించుతా నేను సహించుతానా కానీ చెత్త మీరు ఎలా చెబుతారా అనేటప్పటికీ ఆ సుదర్శన ఆయుధాన్ని తలించాడట స్వామి తలంచితే ఆ సూర్యబింబాన్ని కప్పింది చూస్తూ ఉన్నారు కౌరవులందరూ కూడా ఆహా అయిపోయింది సూర్యాస్తమయం అయిపోయింది అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చలేకపోయాడు మనము గెలిచాము ఇక్కడ తిరుగులేదు అంటూ ఉన్నారట అని మన సాప్తి నెరవేరింది అట్లా నరకలేకపోయారు అనుకుంటూ ఉన్నారట
ఇక అర్జునుడు అగ్ని ప్రవేశం చేయడమే అంటూ ఉండేటప్పటికి ఆ సూర్యుడు అస్తమిస్తాడు అని కావేలు కదా నెడ సాచినట్టుగా సాచి చూస్తున్నాడు సైంధవుడు పడమర దిక్కునకు గంగే అంబకు ఇదే సమయమని अर्जुन अन्यायम अन्यायम चाला धर्मा सूर्यास्तमें अभिमंत्री तपस्स आये पिचर कैसी मिदली कड़ी शिस्स वाणि शिस्स दैवे अवी जगदीश्वर नी कुमार शिस्स नरक पड़ती अशरीर पल एवड़े ना कुमार शिस्स भूमि पड़को वाड़ शिस्स सूर्य मरला उदय मरला उदय तूर्प उदय मैं कल के मसंद जगदीश्वर नीचेपोयानि अजाड़ भीमुडु अर्जुनुनि विजय वार्ता पड़ेटी दयकु
నీ యొక్క సామర్థ్యం నన్ను మార్చలదా ఉద్ధరించి ఆ మనను కాపాడినటువంటి ఆ జగదీశ్వరుని స్తోత్రము చేయుట కన్నా మనం చేయగలిగింది ఏమన్నది అని ఆ పాండవులు ఐదుగురు కూడా స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. బాలగారు శాస్త్రపతి గారు ప్రతిజ్ఞాప్తిలో రాశారు ఈ పద్యము నీలాంబుద శరీర నిగమానంద సంజాల అఖిల లోకాధార గగి దూర గంగేయమయ చేల కల సౌకరణ ఖేల కరుణాలవాల సుందర కపూల కళ్యాణ గుణధామ కమలీయ శుభనామ యదుకులంబుదిసోమ భక్తజన విధేయ సుపర్వ పాళియేయ గోపికా మనోజ సరోజ కులపతేయ నిఖిల అఖిల లోకాధార నిఖిల లోకాధార Thank you.
ఇప్పుడు అస్తోత్తర కలశాభిషేకము అనంతరము ఎదుర్కో సిరిని శక్తి విష్ణు గారు తమ్ముడు యతరాజు గారు ఇక్కడ రావాలి అమ్మగారు మీకు రాబోది అంటే సుప్రభాత సేవకు ఒక సత్కారం సభా సమక్షంలో అది ఏం గొప్పది కాదు ఒక గుర్తింపు కొరకు నాకేం చెప్పలేదు తీసుకొస్తున్నాడో లేదో తెలియదు కానీ ఇది మాత్రం డ్రింక్ దొరకలేదు.